చెప్పా కదా ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, నేను ఎవరు తీసుకోన్నాడు కదా, ఎందుకు తీసుకుంటున్నావు అంటే మమ్మల్ని ఏదో మానసికంగా నువ్వేదో ఒక మనుషులు లాక్కుంటే ప్రలోభాలు పెట్టి లేకుంటే బ్లాక్మెయిల్ చేసి నువ్వు లాక్కుంటే పెద్ద బలం వచ్చేస్తుందా నీకు? ఏం కాదు. అందుకే ఒకసారి మీరు పోయిన వాళ్ళ చరిత్రలు కూడా తీసుకుంటే ఒకరిని కాదు అందరినీ, వివిధ సమయంలో పార్టీలు ఏ విధంగా వాళ్ళతో కలిసి పనిచేసాం, ఏ విధంగా ఆదుకున్నాం, అవన్నీ గుర్తు చేసుకుంటే ప్రజలకే సమాధానం దొరుకుతుంది. నేను చెప్పక్కర్లేదు ఎందుకు పోయారు, ఏం చేశాం, ఎవరెవరికి ఏం చేశాం, వివిధ సమయంలో పార్టీలు ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నాయి. ఒకరిని కాదు పోయిన వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించుకుంటూ వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ఇవి దీనివల్ల వాళ్ళకు బలం వస్తుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. నేను వెరీ క్లియర్, తెలుగుదేశం పార్టీ మానసిక స్థైర్యాన్ని ఎవ్వరు దెబ్బతీలేరు. ఇలాంటి సంఘటనలు చాలా చూశాం. తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లోనే ఒక 55 మంది ఎమ్మెల్యేలు బయటపోయి ఆగస్టు సంక్షోభం వస్తే మళ్ళీ సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళా గెలిచి మళ్ళా అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పెద్ద ఇది కాదు తెలుగుదేశం పార్టీకి. పోయిన వాళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పుకోవాలి. ఈ పెద్ద మనిషి తీసుకున్న పెద్ద మనిషి సమాధానం చెప్పాలి. చేయనండి, ఏం చేస్తారు చూద్దాం అంటున్నా. వీళ్ళందరూ రాజీనామాలు చేసి పోటీ చేయాలి కదా, చేయమనండి. అంటే ఒక చిల్లర రాజకీయాలు, ఒక కుట్రపూరిత రాజకీయాలు, ఒక చేతగాని రాజకీయాలు, అవినీతి రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళు. ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ముందుకు పోతాం, యంగ్స్టర్స్ బ్రహ్మాండంగా వస్తారు. నేను పిలిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక నాయకుడు పోతే 100 మంది నాయకులు తయారవుతారు తెలుగుదేశం పార్టీలో. అదే చరిత్ర నిరూపించింది, దానిపైన ముందుకు పోతాం.